యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నేను చెప్పింది కరెక్టగా మీకెలా తెలుసు బాబు? నేనేదో జస్ట్ గెస్ చేశానరా, నువ్వు ఈజీగా దొరికిపోయావు. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని నీ గర్ల్ ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతున్నావు కదా రే త్రిశూల్, నిన్ను నేను ఊరికే వదిలిపెట్టనరా. లేదు, ఈరోజు నుండి నీకు నరకం స్టార్ట్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు హార్డ్ డిస్క్ రిపేర్కి ఇచ్చారు కదా, రెడీ అయ్యింది? డేటా మొత్తం రికవరీ అయింది? మొత్తం అయింది సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. సాంబశివ ఇందులో ఏం సీక్రెట్ దాచుంటాడు? త్రివిక్రమ్, ఇది చాలా సెన్సిటివ్ విషయం, దీన్ని నేనే హ్యాండిల్ చేస్తాను. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ విషయం వినగానే నీకు అబద్ధం అని అనిపించవచ్చు, కానీ ఇది నిజం. నేను ఈ వీడియో ఎందుకు తీశానో తెలుసా? ఎందుకంటే ఆ నాగిని నన్ను ఏ క్షణంలోనైనా చంపచ్చు. ఒకవేళ నేను చనిపోయినా అన్ని విషయాలు హార్డ్ డిస్క్లో ఉంటాయి. నేను బతికితే వీటికి సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ నేను సంపాదిస్తాను. విజయ్, త్రివిక్రమ్ నీ కొడుకు కాదు, త్రిశూల్ నీ కొడుకు, త్రివిక్రమ్ నందీశ కొడుకు. వాళ్ళను చిన్నప్పుడు నీకు తెలియకుండా మార్చేశారు. నేను డిఎన్ఏ టెస్ట్ చేశాను, దాని రిపోర్ట్ హార్డ్ డిస్క్లో ఉంది. నువ్వు అది చూడు, నీకు నిజమేంటో తెలుస్తుంది. నందీశ కొడుక త్రివిక్రమ్, త్రిశూల్ తారుమారు ఎలా అయ్యారు? ఈ పని ఎవరు చేసుంటారు? ఈ పని ఎవరు చేసినా ఈ నిజాన్ని నాలోనే దోచుకోవడం మంచిది. త్రిశూల్ ఎలాగూ మా ఇంట్లోనే ఉన్నాడు. త్రిశూల్ త్రివిక్రమ్ని నా కొడుకుల్లాగా చూసుకుంటాను. ఈ విషయం ఎవరికి తెలియకూడదు. నా వల్ల కావట్లేదు సుందరి, ఈ నరకాన్ని అనుభవించటం నా వల్ల కావడం లేదు. ఆ త్రిశూల్కేమో నా కష్టం, బాధ ఏం అర్థం కావట్లేదు. అతను నా స్నేహితుడు అని ఒకే ఒక కారణంతో అతడు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత టార్చర్ చేసినా భరిస్తున్నాను నేను. కానీ అతడు నా ఓపికను మించి ఇబ్బంది పెడుతున్నాడు. అతడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? సుందరి, నాకు త్రిశూల్తో నేను మనిషిని కాదు, ఇచ్చాదారి నాగిరిని అని చెప్పాలనిపిస్తోంది. నేను ఆదిశేషుని వెతకడానికి భూలోకానికి వచ్చాను. మా ఇద్దరిది జన్మజన్మల బంధమని నిజం చెప్పాలనిపిస్తోంది. కానీ ఏం చేయాలి? నేను నాగిరిని అని ఎవరికి తెలియకూడదు. నా సమస్యలన్నింటికీ పరిహారం లభించాలంటే నాకు ఆదిశేషకి పెళ్లి జరగాలి. కానీ నిశ్చితార్థం ఆగిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి ప్రస్తావన రానేలేదు. ఇప్పుడు నా అంతటా నేనే పెళ్లి ప్రస్తావన ఎలా తీసుకురాగలను?
పెళ్లి విషయం మాట్లాడటానికి నాకెవరైనా నా అనే వాళ్ళు ఉంటే బాగుండేది కదా, కానీ నాకు అలా ఎవరూ లేరు. ఇప్పుడు నేను ఏం చేయాలి సుందరి? లేదు, నేను ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే ఇంకో అపాయంలో చిక్కుకుంటాను నేను. ఏమైనా జరగని, నేనే పెళ్లి ప్రస్తావన తీసుకొస్తాను. ఈ విషయంలో నేనే ముందడుగు వేస్తాను. ఏంటి, ఉదయం నుండి రెడీ అవుతున్నావా అమ్మా? పెళ్లి కూతురు కూడా ఇంతసేపు తయారవదు. నువ్వు ఊరుకోరా గోవింద్, సంవత్సరానికి ఒకసారి వస్తుంది అన్నా చెల్లెళ్ల రాఖీ పండగ. అదేదో సంతోషంతో రెడీ అయింది. రెడీ అవనీరా? సరిగ్గా చెప్పావు దమయంతి. అవును, వీళ్ళన్న ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడే ఎక్కడో ఉంటాడు. అల్లుడు, రే అల్లుడు, ఎక్కడల్లుడు? అల్లుడు, రాజుని పిలిస్తే పనుడొచ్చాడు. ఈరోజు పనులన్నీ నాశనమే. ఏయ్ త్రివిక్రమ్, ఎక్కడా? పిలువాణ్ణి. సరే అమ్మా. అక్క, చూసావా ఎలా ఉన్నాడో? నాకెందుకో వీడికి మనం కొంచెం ఎక్కువ మర్యాద ఇస్తున్నట్టుంది. ఏయ్, ఏంటి, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రీనా చేతిలో హారతిపళ్ళెం ఉంది. రాఖీ పండుగ స్పెషలా? అమ్మా, ఏంటి పిలిచావంట? ఏయ్ అమ్మ కాదురా, పిలవమని చెప్పింది నిన్ను మీ చెల్లెలే. ఏంటి స్పెషల్ ఈరోజు? ఏంటన్నా ఇలా అడుగుతున్నావు? ఈరోజు ఏం స్పెషలో నీకు తెలీదా? హౌ కెన్ యూ ఫర్గెట్? నీకు నా మీద ప్రేమే లేదు కదా. హేయ్ కూల్ కూల్, నేను అంత ఈజీగా ఎందుకు మర్చిపోతాను? ఐ వాజ్ జస్ట్ కిడ్డింగ్. ఈరోజు రక్షాబంధన్ కదా, ఆమ్ ఐ రైట్? నవ్వింది చాలే గాని రాఖీ కట్టు. సరే నేరా. చెల్లికే గిఫ్ట్ లేదా? గిఫ్ట్ ఎందుకు లేదు మావయ్య, స్పెషల్ గిఫ్ట్ ఒకటి ఉంది. ఇవ్వరా మరి? రీనా, దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ అన్నయ్య. వెల్కమ్. ఏ రీనా, ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? మీ అన్నకి రాఖీ కట్టవా? కట్టేశాను కదా డాడ్. అమ్మా, నేను అడిగింది త్రిశూలికి కట్టవా అని. ఏంటమ్మా మర్చిపోయావా? త్రిశూలు మీ అన్నే, వాడు ఇంటి బిడ్డే. నేను ముందే చెప్పాను కదా, ఈ ఇంట్లో త్రివిక్రమ్కి ఏ స్థానం ఇస్తున్నారో వీడికి అదే స్థానం ఇవ్వాలని. విజయ్, అది చిన్నపిల్ల పాపం, దానికేం తెలుసు. నువ్విప్పుడు చెప్పావు కదా, ఇప్పుడు కడుతుందిలే. రీనా, త్రిశూలు కూడా రాఖీ కట్టమ్మా. రీనా, నేను నీకే చెప్తున్నాను. త్రిశూల్, ముందుకు వెళ్ళు నువ్వు. పర్వాలేదు, వద్దులేండి. త్రిశూల్, అలా వద్దనకూడదు బాబు.
ఇది పవిత్రమైన రాఖీ పండగ. సోదరి తన సోదరుడికి రాఖీ కట్టి వాళ్ల అనుబంధాన్ని దృఢం చేసుకుంటారు. అలాగే సోదరుడు రాఖీ కట్టించుకున్నాక సోదరికి కానుక ఇచ్చి నీకు నేను అండగా ఉంటానని భరోసా ఇవ్వాలి. ఇదే రాఖీ పండగ అంటే. నువ్వు రా త్రిశూల్. ఏంటి చూస్తూ నిల్చున్నా? రాఖీ కట్టు. త్రిశూల్, చెల్లికి కారుకేమీ లేదా? ఎన్నిసార్లు చూసినా నీ జేబులో అర్ధ రూపాయి కూడా ఉండదు. ఎందుకు ఊరికి వెతుకుతున్నావు? అమ్మా, మీరన్నట్టు అన్న చెల్లికి కానుక ఇవ్వలేదంటే తనకు అన్నగా ఉండే యోగ్యత? గోవిన్, త్రిశూల్ తీసుకో, ఇవ్వు తనకు. డబ్బు తీసుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇస్తున్నది మీ నాన్న. ఇది పాకెట్ మనీలా తీసుకుని తనకివ్వు. వద్దు నాన్న, నేనే ఇస్తాను. నువ్వు తర్వాత ఇద్దులే, ప్రస్తుతానికి ఇదివ్వు. రీనా, తీసుకో. అయ్యగారు, వెడదామా? లేట్ అయింది, ఫ్లైట్ మిస్ అవుతుంది. ఈ సంతోషంలో నేను ముంబై వెళ్లే విషయం మర్చిపోయాను. దమయంతి, నేను ఒక 2 రోజులు ముంబైలో ఉండొస్తాను, కొంచెం పని. అలాగేనండి. త్రివిక్రమ్, నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. త్రిశూల్, నువ్వు ఎస్టేట్ వర్క్ చూసుకో. బావగారు, త్రివిక్రమ్ ఉండగా ఎవరికి ఏ పని చెప్పాలో నాకు బాగా తెలుసు. అండ్ ఇదివరకు కన్స్ట్రక్షన్ వర్క్ త్రివిక్రమ్కి ఇచ్చాను కదా, వాడు అది చూసుకుంటాడు. త్రిశూల్, ఎస్టేట్ వర్క్ చూసుకో. తమేంటి, నేను వెళ్ళొస్తాను. లేవమని చెప్పానా? నిలబడమని తెలుగులోనే చెప్పాను, అర్థమైందనుకుంటున్నాను. నువ్వు మా అన్నవా?
నేను నీకు రాఖీ కట్టాలా? మా డాడీ దగ్గర డబ్బు తీసుకుని నాకే ఇస్తావా? అంటే మా డబ్బు మాకే తిరిగిచ్చి నువ్వు మంచోళ్ళ ఫోజు కొడుతున్నావు, అవునా? అది కాదు. ఏయ్, నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, చెయ్యివ్వు. అది కాదమ్మా. చెయ్యి ఇవ్వు అన్నానా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనెందుకు నీకు రాఖీ కట్టాలి? నాకున్నది ఒక్కడే అన్న, అది త్రివిక్రమ్ అన్న. రోడ్ మీద పోయే ఎవరినో తీసుకొచ్చి అన్న అంటే ఒప్పుకోవడానికి నేనేమైనా పిచ్చిదా అన్నా? కాదు నాన్న. ఎవర్రా నాన్న? ఆయన ఉన్నప్పుడు మాత్రమే ఆయన్ని నాన్న అని పిలువు, ఆయన లేనప్పుడు నువ్వు పిలవకూడదు. నువ్వు ఈ ఇంటి పనివాడివి. ఒకటి గుర్తు పెట్టుకో, ఎప్పుడైనా త్రివిక్రమే నాకు అన్న. డాడ్ నిన్ను కొడుకులా దత్తత తీసుకోవచ్చు, కానీ నేను నిన్నెప్పటికీ అన్న అని యాక్సెప్ట్ చెయ్యను. రీనమ్మ, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను నిన్నెప్పుడూ ఒక చెల్లిలాగే చూస్తూ వచ్చాను కదా. నువ్వు నన్ను చెల్లి అని పిలవాల్సిన అవసరమే లేదు, నువ్వు ఎప్పటికీ మా అన్నవు కాదు. ఎందుకు మీరందరూ నన్ను ఇలా బాధ పెడుతూ ఉంటారు? మీకు నేనంటే ఎందుకు ఇంత ద్వేషం? త్రిశూల్, నువ్వు బాధపడకురా. రీనమ్మ, వాడు చాలా సెన్సిటివ్, ఇవన్నీ భరించే శక్తి వాడికి లేదు. ఏవనకమ్మా? నువ్వు ఆగమ్మా, పిచ్చుకకు ఊర పిచ్చుక తోడన్నట్టు నువ్వు వాడికి సపోర్టా? నేను అలా అనడం లేదు. అమ్మా నువ్వు ఆగమ్మా, నేను మాట్లాడతా. అది కాదురా. అమ్మా ప్లీజ్ ఒక్క నిమిషం సైలెంట్గా ఉంటావా? అమ్మా, నేను చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లోనే కదా పెరిగాను, ఈ ఇంట్లోనే కదా తిరిగాను. నేను మీ అందరినీ చాలా ప్రేమగా పలకరిస్తూ ఉంటాను, కానీ మీరు మాత్రం నన్ను ఒక పరాయి వాళ్ళలాగే చూస్తూ వచ్చారు. మొన్న నాన్న నన్ను ఈ ఇంటి కొడుకు అని చెప్పి దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచైనా మీ అందరి ప్రేమ దొరుకుతుందేమో అని ఆశపడ్డాను. లేదు, నాకు ఇప్పటికీ దొరకట్లేదు. ఎందుకు? నేను మీకు ఏం అన్యాయం చేశాను? ఏంట్రా చెప్పాల్సింది? వీధిలో తిరిగే బిచ్చగాన్ని తీసుకొచ్చి రాజకుమారుడైన సింహాసనం మీద కూర్చోబెడితే మేము ఎలా ఒప్పుకుంటాం? ఇదేది నేను కోరుకున్నది కాదు, నేను అడిగింది కాదు కదా. అడిగిందో బిచ్చ వచ్చిందో ఏం యోగ్యత ఉందని దానికి ఒప్పుకుంటావు నువ్వు? ఒప్పుకోం. మేము ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు ఇంటి కొడుకు అని మేము ఒప్పుకోం. ఈ ఇంటి కొడుకు త్రివిక్రమ్, వాడికి అన్ని చేరాలి. మామా త్రిశూల్, ఎన్నిసార్లు చెప్పాను నీకు సంబంధాలు ఏర్పరచుకొని మమ్మల్ని పిలవద్దు అని. మామ, అమ్మ, చెల్లి అని పిలవటానికి ఏ హక్కుంది నీకు? నువ్వేమైనా మా రక్తం పంచుకొని పుట్టావా? ఈ ఇంటి వారసుడివా? లేకపోతే పూర్వజన్మ సంబంధం ఏమైనా ఉందా? అయ్యగారు నన్ను ఈ ఇంటి కొడుకుని అని దత్తత తీసుకున్నారుగా, అది చాలదా? ఆ ట్యాగ్ అతను ఉన్నప్పుడు మాత్రమే పనికొస్తుంది, అతను లేనప్పుడు ఇవన్నీ అన్నావో? ఎందుకని ఇంత వెటకారంగా మాట్లాడుతున్నారు?
ఆయన ఉన్నప్పుడు ఒకలాగా, ఆయన లేనప్పుడు ఇంకొకలాగా, కానీ నేను మీతో ఎప్పుడు ఒకలాగే ఉంటాను కదా.